రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్బి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే గూగుల్ ప్లేస్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ సంస్థలో కోచింగ్ పొంది చాలామంది సెలక్షన్ అయ్యారు. గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఉంది. డిస్క్రిప్షన్లో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ డీటెయిల్స్ ఇచ్చాను, చెక్ చేయండి. హాయ్ గాయస్, నేను మీ షబి సార్. మెగా డిఎస్సీ కోసం కసరత్తు. మన ఆంధ్రప్రదేశ్లో పాత నోటిఫికేషన్ రద్దు చేస్తున్నారా? మన సిబిఎన్ గారి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం నెలకొనుంది. అయితే ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సీ కోసం కసరత్తు అనేటటువంటిది మొదలైపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో విడుదలై ఉన్న డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు అనేది ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ ఫైలుపైనే చేయనున్నారని చెప్పి దానికి సంబంధించి విద్యాశాఖకు సంబంధించి ఇప్పుడే ఆదేశాలు కూడా ఇచ్చేశారు. అయితే 12వ తేదీన ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఇక ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేసేశారు. ప్రస్తుతం విడుదలై ఉన్న నోటిఫికేషన్లో 6100 పోస్టులే ఉండగా తాజాగా 13 నుంచి 15 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అందినటువంటి సమాచారం అండి. కాబట్టి పాత నోటిఫికేషన్లోని 6100 పోస్టుల్లో 2280 ఎడ్జిటి పోస్టులు, 2299 స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు మరియు ప్రిన్సిపాల్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి సుమారుగా 3.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకున్నారు. వీరికి 30వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికలు కూడా రావడం వల్ల పరీక్షలు నిలిచిపోయాయి. దీంతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్కు 2,67,559 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదలైతే చేయలేదు. దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి విషయం తెలిసిందే. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. కాబట్టి ఎనీవే గాయస్, ఈసారి ఖచ్చితంగా మనకి మన సిబిఎన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం వచ్చేసి 13 వేల ఉద్యోగాల నుంచి 15 వేల ఉపాధ్యాయ పోస్టులతో భారీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. కాబట్టి అభ్యర్థులు డిఎస్సీకి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా కూడా 100% పక్కా జన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మంచి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.